ప్రేక్షకులందరికీ నమస్తే. ఏ అస్త్రం చేయలేని పని అక్షరం చేయగలదు అని అద్భుతంగా చెప్పినటువంటి దృశ్య కావ్యం శ్యామ్ సింగరాయ్. మన శ్యామ్ సింగరాయ్ మన బెంగాల్ భూమిపైన మీసం మెలేసినటువంటి తెలుగోడు ఇక్కడ ఉన్నాడు. రాజు, మీ ఫస్ట్ సినిమా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ తో చేశారు, అండ్ సెకండ్ సినిమా సూపర్ న్యాచురల్ సూపర్ స్టార్ తో చేశారు. ఎలా కన్సీవ్ చేశారండి ఈ క్యారెక్టర్ ని, అండ్ ఎక్కడి నుంచి థాట్స్ వచ్చాయి? సో మీ థాట్ ప్రాసెస్ గురించి చెప్పండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఒరిజినల్ ఐడియా నాకు సత్యదేవ్ గారు ఇచ్చారండి. సో అందులో నాకు బాగా ఎక్సైట్ చేసిన ఎలిమెంట్ కలకత్తా బ్యాక్ డ్రాప్, బెంగాల్ బ్యాక్ డ్రాప్. నాకు బేసిక్గా బెంగాల్ బ్యాక్ డ్రాప్ అంటే బాగా ఇష్టం ఫర్ మెనీ రీజన్స్. రీజన్స్ ఏంటి? ఒకటి లిటరేచర్ కావచ్చు, కల్చర్ కావచ్చు, వాళ్ళ పోయిటరీ కావచ్చు, బ్యూటీ కావచ్చు, నేచర్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ ఆర్ట్, ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ రెబెలియన్, లాట్ ఆఫ్ థింగ్స్. సో ఆ పాయింట్ దొరికిన తర్వాత అక్కడ శ్యామ్ సింగర్ ఇలాంటి ఒక క్యారెక్టర్ తీసుకుంటే ఎప్పుడు ఒక హీరో అనేవాడు ఏదో చేయాల్సిన అవసరం లేదు. లైక్ అంటే హీ క్యాన్ బి ఎ లిటరేచర్ గై, హీ క్యాన్ బి ఎ పోయిట్, హీ క్యాన్ బి వెరీ, అంటే మనము చాలా బోరింగ్గా ఫీల్ అయ్యే ఎన్నో ప్రొఫెషన్స్ ఉంటాయి, బట్ అలాంటి వాడు ఒకటి హీరో ఎందుకు కాకూడదు అన్న దగ్గర నుంచి శ్యామ్ సింగర్ క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో అంటే ఒక ఇఫ్ యు సీ ఏ పోయిట్ని తీసుకున్నా, ఎవరికి తీసుకున్నా, వీళ్ళలో ఒక యాంగర్ ఉంటుంది. వాట్ ఇఫ్ దిస్ యాంగర్ ఒక సిచ్యువేషన్ ఇస్తే హౌ విల్ హీ రియాక్ట్ అన్న దగ్గర నుంచి శ్యామ్ సింగర్ అని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాము. చాలా రోల్స్ చేశారు, అండ్ డ్యూయల్ రోల్స్ చాలా చేశారు. ఇది ఫోర్త్ టైం అనుకుంటున్నారు మీరు డ్యూయల్ రోల్ చేయడం, రైట్? అండ్ డిఫరెంట్గా డిఫరెంట్గా ఉన్నారండి. అండ్ మీరు మాట్లాడినప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్. అంటే మిమ్మల్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ, లేకపోతే ఇంతకుముందు జరిగినటువంటి ఇంటర్వ్యూస్లో కానీ అభిమానులు అడిగినప్పుడు, అంటే అన్నా ఈసారి కొట్టాలన్నా మనము అని అంటే గ్యారంటీగా కొడతాం చిన్న అనడం కానీ, డెఫినెట్గా క్రిస్మస్ మందే అనడం కానీ, ప్రతి మాట యూనో యూ బిలీవ్డ్ ఇట్, అంటే అంత ఆనెస్టీ కనిపిస్తుంది. సో వాట్ మేడ్ యూ బిలీవ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్? కాన్ఫిడెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది ప్రొడక్ట్ యు హావ్ ఇన్ యువర్ హ్యాండ్స్. Yes, and of course. Obviously, if you don't, I'm not confident of what is, so then I won't be very confident about saying it out. So, అంటే అన్ని ఫిల్మ్స్ చాలా ఎక్సైట్ అయ్యి చాలా కాన్ఫిడెంట్ గానే ఓకే చేస్తాను. ప్రతి సినిమాని అలాగే ప్రేమిస్తారు మీరు? అంతే అంతే ఎక్సైట్ అయితేనే ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాం, ప్రతి సినిమా చేద్దాం అని అనుకుంటాం. బట్ అన్ని కొన్ని సినిమాలకి అన్ని కుదరవు, కొన్ని సినిమాలకి అన్ని కుదిరితే ఎన్ని కుదిరినాయి ఎన్ని కుదరలేదు అన్న సంగతి మాకు కరెక్ట్గా ఇలా రిలీజ్ ముందు టైంలో తెలుస్తుంది. అండ్ ఏ డైరెక్టర్కైనా ఒక డ్రీమ్ అండి, ఒక డ్రీమ్ గర్ల్ కనుక చేతిలో పడితే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. సో సై ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, బికాజ్ యూనో ఇట్స్ మీరు చేసిన వాటి అన్నిట్లో, అంటే మీరు హైబ్రిడ్ పిల్ల అని మాకు తెలుసు, ఏదైనా అలా వచ్చేస్తుంది, బట్ స్టిల్ ఇది చాలా డెప్త్ ఉన్న రోల్, అండ్ కొంచెం మెచ్యూర్ రోల్, అండ్ దేవదాసి క్యారెక్టర్. సో ఎంత హోంవర్క్ చేశారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు? నాకు చదివేటప్పుడు నాకు ఒక ఐడియా ఉంటుంది కదా, నేను ఇలా ప్లే చేయాలి అదని. మేబీ పర్సనల్ మన పర్సనాలిటీ ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఆ సీన్కి ఎలా రియాక్ట్ అవుతాము అనేది అది వస్తుంది. సో నేను అక్కడ సెట్కి వెళ్ళేటప్పుడు కూడా ఫర్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ ఐ థింక్ ఇద్దరు మధ్య చాలా నేను ఇటు నేను ఇది ఇలా చేస్తాను తను లేదు ఇలానే చేయాలి అది కొంచెం రోజు ఆయన కాన్ఫ్లిక్ట్ ఉండింది అండి. కాన్ఫ్లిక్ట్ లేదు అది, ఐ థింక్ కొంచెం బయట ఉండింది మొత్తానికి. ఇద్దరు ఎవరి నెగ్గారు చెప్పండి, సైలెంట్ గా ఉండకూడదు రాహుల్ జీ చెప్పండి, ఎవరు నెగ్గారు ఇద్దరులో? మొదట్లో దాన్ని నెగ్గింది. అవునా? నాకు డౌట్ ఉండేది, ఎందుకంటే ఒకటి చేసేటప్పుడు తను లేదు ఇంకా వేరేలాగా చేయాలి అని చెప్పారా. సో నాకు ఫస్ట్ ఆ క్యారెక్టర్ సెట్ అవ్వాలి అనేది ఇద్దరు ఒకే పేజ్ లో ఉండాలి. సో దానికి ఐ థింక్ ఇట్ టుక్ అస్ 2-3 డేస్. దెన్ తను రెఫరెన్స్ చెప్పారు ఈ క్యారెక్టర్ ఇలా ఉంది అని. మనం ఎప్పుడు తొందరగా కాంప్రమైజ్ కాదా, తొందరగా కన్విన్స్ కాదా? చాలా పేషెంట్, అన్ని వింటారు, అన్ని విన్న తర్వాత తనకి ఎలా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది తను ఐ థింక్ ఇట్స్ బిగ్గెస్ట్ ప్లస్, వెరీ పేషెంట్. ఐ అపాలజైజ్ ఆల్సో ఫర్ బీయింగ్ వెరీ ప్లేఫుల్ ఆర్ ఐ డోంట్ నో చైల్డిష్ అరౌండ్ హిమ్. సో ఆ విధంలో ఐ థింక్ నాకు ఛాలెంజ్ ఆ ఫస్ట్ కొన్ని రోజులు ఎక్కడ ఇది ఎలా ప్లే చేయాలని. ఎందుకంటే మామూలుగా ఈ క్యారెక్టర్ అంటే ఇమీడియట్గా మనం పవర్ హౌస్ లాగా చూపించాలి, ఒక్కొక్కరు మనం ఏమైనా ఆలోచిస్తే పెడతాం కదా, బట్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ ఎందుకు నేను ఇది ఇలా రాశాను, ఎందుకు ఇక్కడ తగ్గాలి, ఎక్కడ ఇలా బోల్డ్గా మాట్లాడాలి. తనకి ఆ ట్రాక్ అంత బాగా తెలిసింది. సో ఐ హ్యాడ్ టు ఐ సెడ్ ఓకే ఐమ్ సారీ ఫర్ ఫస్ట్ 2-3 డేస్ వేర్ వీ వేర్ ఆన్ ద డిఫరెంట్ పేజ్. లేదంటే ఫ్రమ్ దట్ డే ఇట్స్ బీన్ జాయ్ వర్కింగ్ విత్ దెమ్.
తనకి నాతో నైట్ 10 o'clock తర్వాత షూట్ చేసేదే జాయ్. ఎందుకంటే తక్కువ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ లేదని బాగా గుర్తుండేది ఏమన్నా ఉందండి? వెరీ కాంప్లికేటెడ్ గానీ నాటీ గానీ లేకపోతే అంటే రివర్ లో సీన్స్ ఉంటాయి అన్నమాట, రివర్ లో దిగాల్సినవి ఇలాంటి ఉంటాయి. ఎందుకు ఇప్పుడు దిక్కుండా బయట చేయలేమా? పల్లవి కాల్ వస్తుంది చాలా కంప్లైంట్ చేసిన ఎందుకు ఈ స్టెప్ వేస్తుంది క్యారెక్టర్ అన్నది దాని గురించి నేను ఐ డిస్కవర్డ్ ద క్యారెక్టర్ అ లాట్ బికాస్ ఆఫ్ హర్ తన క్వశ్చన్స్ వల్ల. సో ఇంకొకరి దగ్గరికి వెళ్దాం అండి. అంటే ప్రొడ్యూసర్ గా మారితే నేను ఖచ్చితంగా నానిగారితోనే సినిమా తీయాలి, నానిగారితో సినిమా తీయడం కోసమే ఒక ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేసి అండ్ ఏదో డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు, ఒక ఒక బ్యూటిఫుల్ అండ్ ఒక వాల్యుబుల్ ప్రోడక్ట్ని ఇవ్వాలి అన్న ఎయిమ్తో వచ్చినటువంటి ప్రొడ్యూసర్. డెఫినెట్గా మీ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి అద్భుతమైన సినిమాలు తెలుగుతెరకు వస్తాయని మీ మాటలు విన్నప్పుడు నేనైతే స్థిరంగా నమ్మానండి. కంగ్రాచులేషన్స్, చాలా బ్యూటిఫుల్ సినిమాతో మీరు తెరంగేట్లను చేస్తున్నారు. రీజన్స్ ఉంటాయి కదండి, బికాజ్ యూనో నేను ఎంత లాంగ్ క్వశ్చన్ అడిగినా వెంకట్ గారిని అంతేనా వెంకట్ జీ? ఆయన కేరింగ్ వరిగా పాటు ప్రొడ్యూసర్ అన్ని వేరే ఉంటాయి, తెలిసిన దగ్గర తెలుసు. జనరల్గా అండి మ్యూజిక్ డైరెక్టర్కి హీరోని బట్టి ఇంకా ఏం పెట్టాలి సాంగ్స్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ అని ఒక ఆలోచనలు ఉంటాయి. బట్ నాకు తెలిసి సాయి పల్లవి లాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మర్ ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, ఇంకొంచెం ఏం చేయొచ్చు. ఎందుకంటే ఒక శిల్పం ప్రాణం పోసుకుంటే ఎలా ఉంటుందో అలా డాన్స్ చేస్తుంది తను. సో డెఫినెట్గా మికిజీ గారు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ఇంకొంచెం ట్యూన్ చేసేటప్పుడు పర్టికులర్ గా అంటే మిక్కి కూడా చెప్పింది, అంటే డిస్కస్ చేసినప్పుడు ఒకటే అనుకున్నాను అన్నమాట, ద సాంగ్ షుడ్ బి ఛాలెంజింగ్ ఫర్ సాయి పల్లవి ఫర్ పర్ఫార్మ్. కొరియోగ్రాఫర్ కైనా అదే చెప్పాం, పక్కకి తీసుకెళ్లి చాలా తనకి ఇబ్బంది పడాలి అంటే ఇబ్బంది పడుతున్నట్టు యాక్ట్ చేసింది. యాక్ట్ చేసిందా? లేదు, నాకు ఎప్పుడు డాన్స్ ముందు చాలా నర్వస్నెస్ వచ్చేస్తుందా, నేనే మర్చిపోయాను. తనే ఒక్కరోజు చెప్పారు ఎప్పుడు డాన్స్ ముందు నువ్వు ఏడ్ చేయలేవు కదా, ఒక్కొక్క టైం నేను అక్కడ ఏడ్ చేయడం తర్వాత ఒక వెళ్ళిపోయి ఇంకా బెటర్మెంట్ ఇవ్వడం కోసం ఆ ప్యాషన్ అంతా ఇంకా చాలా భయం వచ్చేసింది ఆ డాన్స్ అప్పుడు ఎందుకు తెలియదు. ఎందుకంటే అన్ని డౌట్లా మిస్ డౌట్ దాని మీద నేను సరిపోయానా, నేను ఆ డాన్సర్లు అందరూ అంత అంత పర్ఫెక్ట్ చేస్తున్నారు అంటే నేనేమో వాళ్ళలాగా ప్రొఫెషనల్ కాదు అని అనుకుంటుంది అనుకుంటుంది బాగా చేస్తా ఉంటుంది. హనుమంతుడికి హనుమంతుడి బలం తెలియనట్టు సాయి పల్లవి సాయి పల్లవి బలం తెలియదు. లాస్ట్ లో అమ్మాయితో చూసి తన ముద్ర లాగా నా ముద్ర లేదు ఇక్కడ. ఇలా మనకి ఒక ఆపర్చునిటీ వచ్చేది పెద్ద విషయం. ఇట్లా ఒక సెట్ ఒక మంచి సినిమాటోగ్రాఫర్ ఇలా ఒక కథ ఇదన్నీ అంత బాగా ఉన్నప్పుడు నేను నా పని బాగా చేయట్లేదంటే ఐ వుడ్ ఐ థింక్ రిగ్రెట్ దట్ ఆల్ దైస్. ఎప్పుడు ఇది ఐ విల్ బి సో స్కేర్డ్ థింకింగ్ ఐ యామ్ హావింగ్ దిస్ ఆపర్చునిటీ లెట్ మీ డు ఇట్ మై బెస్ట్. టూ మచ్ బర్డెన్ పెట్టుకొని వెళ్తుంది అన్నమాట. బట్ లిటరల్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బర్డెన్, ఆ కాస్ట్యూమ్ గానీ జ్యువెలరీ ఆల్ దట్ అండ్ తను వేసుకున్న గజ్జలు కూడా దే ఆర్ ఓల్డ్ అనమాట, అంటే అథెంటిక్ యాంటిక్ థింగ్స్ దే ఆర్ వెరీ హెవీ టు క్యారీ. ఆ వేసుకుని అన్నీ టేక్ చేయడం అంత కాంప్లికేటెడ్ చేయడం అండ్ దట్ టు ఐ డోంట్ థింక్ షీస్ ట్రైన్డ్ ఇన్ క్లాసికల్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం షీ అటెంప్టెడ్ క్లాసికల్ ఆల్సో. ట్రైన్ నాట్ ట్రైన్డ్ ఇన్ క్లాసికల్ నాకు తెలిసి అయితే భానుప్రియ గారి తర్వాత అంత బ్యూటిఫుల్గా ఎవరన్నా క్లాసికల్ చేయగలరు, అంత బ్యూటిఫుల్గా
మ్యూజిక్ కంటే ఫాస్ట్గా పరిగెత్తగలరు అంటే దట్ ఈస్ ఓన్లీ సాయి పల్లవి నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో మీరేమంటారండి? కొరియోగ్రాఫర్ ఆల్సో యూస్ టు సే అంటే కొన్ని సంవత్సరాలు సాధన చేస్తే తప్పితే రావు క్లాసికల్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎ కాంటెంపరీ డాన్సెస్ కదా. క్లాసికల్ లో పర్ఫెక్షన్ రావడం అనేది ఇట్స్ వెరీ టఫ్ జాబ్. ఒక్కసారి మీరు చెప్పండి, అంటే మీ కెమెరా కింద చూసినప్పుడు సాయి పర్ఫామ్ చేస్తుంటే మీకు ఏమనిపించింది? So we're also figuring out, you know, what she looks better in, what kind of light she looks better in. All that stuff was worked out. So Shyam Singh ki mundu jersey work chesaru. Yeah, yes. Meeddaru kalisi jersey work chesaru. Meeru kuda work chesaru jersey ki. Award winning cinema ade. And mee heart ki chaala close movie kadandi. And malli Shyam Singh rai ga entirely different look kadandi. So meeku ela anipinchindi? Story will give you ways of how the storytelling has to happen. Of course. So there's a certain logic in which that, you know, story is set. So you will have to find a form which works with that. So we kind of work together, you know, Avinash, me, and, you know, costume guys. Everybody tries to arrive at a form which can sell a story with a certain logic. So, you know, it's a process of arriving at it together. That was very exciting. Yeah. Something which I haven't done before. You know, you haven't done such kind of movie before? As in, it's not a form which I have attempted earlier. It's like a little more dramatic. Periodic movie laga kuda undi kada 1970s ni recreate chesaru. Is that true? It also has to be dealt with a certain kind of drama, you know, for the story to be convincing. It's very different from Jersey that way. Of course, that's true. Very different. Very different. So ఎవరి కళ్ళు అయితే నీలి సముద్రము, అందరూ ఆ కళ్ళలో పడవ ప్రయాణాలు చేస్తున్నారు, ఆ బేబమ్మ అంత అమాయకంగా కనిపించినటువంటి బేబమ్మ ఎక్ దమ్సే అలగ్ సే లుక్, అందరికి ఒకసారి బుర్ర తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ పిల్ల ఈ పిల్ల ఒకటేనా లేకపోతే ట్విన్స్ ఎవరైనా ఉన్నారా అని కీర్తి బ్యూటిఫుల్ గా కనిపించారు. ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు. యాక్చువల్లీ ఆర్టిస్ట్ అంటే అదే కదా, పరకాయ ప్రవేశం చేసేయాలి. అండ్ అద్భుతంగా చేసావు, టీజర్లో తెలిసిపోయింది మాకు. నీకు ఎలా అనిపించింది మా శ్యామ్ సింగ్ రాయ్తో వాసుతో వర్క్ చేయడం? యాక్చువల్లీ నాకు స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడే నేను చాలా షాక్ అయ్యాను, బికాస్ నా పిక్చర్స్ కూడా లైక్ వెస్ట్రన్ కాస్ట్యూమ్స్లో నా పిక్చర్స్ చూడలేదు, నా పర్ఫార్మెన్స్ చూడలేదు, కానీ నమ్మకొని ఆడిషన్ లాంటివి సినిమా రిలీజ్ అవ్వలేదు. ఓకే. అండ్ ఓన్లీ ఆ ఓపెన్ అనేది ఒక సాంగ్ రిలీజ్ అయింది, 1-2 సాంగ్స్. దాంట్లోనే చూసి నచ్చి పిలిచి అంటే దెన్ ఆ లుక్లు మళ్ళీ చూసి, కానీ ఆ నమ్మకం నాకు చాలా నచ్చింది. లైక్ తను చేస్తుంది, డిఫరెంట్ అయినా చేస్తుందని లైక్ రాహుల్ గారు గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ చాలా క్లారిటీ ఇచ్చారు. సో నాకు ఈ లుక్స్లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఇష్టం. ఎంత ట్రబుల్ చేసినా అయినా చాలా పేషెంట్గా ఇప్పుడు అవును. ఇద్దరు హీరోయిన్ బాగా ట్రబుల్ చేశారు మిమ్మల్ని. అవినాష్, ఒక సెట్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి మొత్తం ఆఫ్ ద స్క్రీన్ అండ్ అందరూ మన ఇండస్ట్రీలో. 6.5 crores పెట్టి అంటే 1970s టైంలో కాళీఘాట్ ఎలా ఉండింది, కోల్కతాలో కాళీమాత టెంపుల్ ఎలా ఉంది, దాన్ని హైదరాబాద్లో రీక్రియేట్ చేశారు. అండ్ లాక్డౌన్ అప్పుడు సెకండ్ వేవ్ అప్పుడు సెట్ మధ్యలో మేము ఆపాం వర్క్. అప్పుడు చాలా హెవీ విండ్స్ అండ్ వర్షాలు చాలా హైదరాబాద్ లో అప్పుడు. ఈ సెట్ మంది అవుట్స్కట్స్ లో ఎక్కడ వచ్చారు అంతా ఆల్మోస్ట్ 60-70% పాడైపోతే వేసిన సెట్ మళ్ళీ వేసి కోల్కతా టెంపుల్ కాదు, వెస్ట్ బెంగాల్ లో ఒక ఊర్లో ఉండే దాన్ని సినిమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ గా ఆడియన్స్ కి ఈజీగా కన్వే అవడం కోసం అడాప్టబిలిటీ ఆఫ్ కాళీ టెంపుల్ తీసుకున్నాం తప్ప నథింగ్ టు రీక్రియేట్ కాళీ టెంపుల్ ఇన్ కోల్కతా. ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్ టెంపుల్ ఆ ఎరాలో. వాట్ ఎవర్ డీటెయిల్స్ వీ కుడ్ గెట్ క్లే తోన చేసిన టెంపుల్ లాగా ఉంటుంది. ఆ టెంపుల్ ఎక్కడ స్టోన్ ఉండదు, కోల్కతా యూ డోంట్ ఫైండ్ ఎనీ స్టోన్ స్ట్రక్చర్స్, అక్కడ మనకి కొండలు లాంటివి ఉండవు. సో ఎవ్రీథింగ్ ఇస్ క్లే బిల్ట్ లాగా, మోర్ మైన్యూట్ డీటెయిల్స్ inner story. He has a story to tell and I have my own story to tell. Okay. Dialogues andi very very powerful ante meeru baaga poetry vaipu inclined unnaru anedi baaga artham avutundi. Ante stree gurinchi cheppinappudu kuda meeru bengal lo cheppinatvanti dialogues jokes chepparandi. Ledandi bengali lo chepparu kada, like stree evariki bandinoy a monkey
అంటే కంటెంట్ మొత్తాన్ని ఒక పులి పంజాలాగా చెప్పారు మీరు, అసలు మామూలుగా చెప్పలేదు. సో ఇంత కమ్యూనిజం ఎక్కడుందండి, మీ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో మా నాన్న ఎక్కువ కమ్యూనిస్ట్ అన్నమాట. సో అతని దగ్గర ఇవన్నీ శ్రీశ్రీ నన్ను పరిచయం చేశారు, ఆ కలరాజ్యం ప్రసాద్ చూపించారు క్యారెక్టర్. తన ఫిల్మ్ మేకర్ అన్నప్పుడు తన రూమ్ లో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నమాట. సో అంటే మీరు సబ్ కాన్షియస్ గా అక్కడ సత్య ఇత్రే ఉండడం అవన్నీ కూడా పార్ట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ లో భాగంగానే పెట్టుకున్నాము. సో ఈ కమ్యూనిజం ఇదంతా ఉంది ఫస్ట్, కొంచెం మీలో ఉంది. లక్కీగా ఇలాంటి సబ్జెక్ట్ దొరకడం, ఇలాంటి స్పేస్ క్రియేట్ చేసుకోవడం, అందులో అలాంటి క్యారెక్టర్ పడడం, ఎందుకంటే లిటరల్లీ శ్యామ్ సింగ్ రాయ్ కి శ్రీశ్రీ కలం స్నేహితుడు అన్నమాట. సో అలాంటి సో ఆ సినిమాలో కూడా నా సినిమాలో కూడా శ్రీశ్రీ ఏం కనబడ్డు ఉత్తరాలు అప్పట్లో లెటర్ ఫ్రెండ్స్ కదా, సో అలా దే యూస్ టు ఎక్స్చేంజ్ లెటర్స్ అన్నమాట. సో అలాంటి స్పేస్ క్రియేట్ చేసుకోగలిగాం కాబట్టి ఇంకా దాంట్లో ఇంకా తగ్గాల్సిన అవసరం లేదు. అంత పవర్ఫుల్ కన్ఫ్లిక్ట్, అంత పవర్ఫుల్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి సినిమాలో. సో ఇంకా డైలాగ్స్ ఆర్ ద ఇంకా దానికంటే ఎక్కడ బౌండరీ లేదు, మన ఇష్టం. అండ్ అద్భుతంగా అంటే చాలా మెచ్యూర్డ్ డైలాగ్ రైటర్స్ కూడా అందుకోలేరేమో అన్నట్టుగా రాశారు. లక్కీగా ఫస్ట్ మనకు ఫస్ట్ లాక్డౌన్ దొరికింది, సో బయటికి వెళ్ళాము పేపర్ పెన్ను పట్టుకొని. ఎలాగో ప్రాజెక్ట్ అప్పటికి ఓకే అయిపోయింది. సో ఇంకా స్క్రీన్ ప్లే వర్క్ లో ఉన్నాం కాబట్టి ఇంకా ఐ యూస్ టు గో డీప్ అండ్ కంప్లీట్ గా ఆ టైం ని యూటిలైజ్ చేసుకోగలిగాం అన్నమాట. రియల్ లైఫ్ లో మిమ్మల్ని ఇట్లా శ్యామ్ సింగ్ రాయ్ లాగా ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీస్ ఉన్నారండి? డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు శ్యామ్ సింగ్ రాయ్ అంటే వెరీ ఒక ఇంటెగ్రిటీ ఉన్న ఒక ఆనెస్ట్ క్యారెక్టర్. ఒక శ్రీశ్రీ కావచ్చు, ఒక సిరివణల్ సీతారామ శాస్త్రి కావచ్చు, వీళ్ళందరూ ఒక రియల్ లైఫ్ శ్యామ్ సింగ్ రాయ్. సో అలాంటి క్యారెక్టర్స్ చాలా మంది ఉంటారు మన చరిత్ర చూసుకుంటే. అక్షర యోధుడి చివరి పాట మీ సినిమాకి రాయడం ఎలా అనిపించింది అండి? అంటే నాకు అంటే అది అదృష్టం దురదృష్టం ఐ డోంట్ నో, బట్ ఇట్స్ డెఫినెట్లీ అ మోస్ట్ స్పెషల్ థింగ్. అంటే ఇంకా ఆయన సెలబ్రేట్ చేసుకోవడం తప్పితే మేము వీ కాంట్ రియలీ డూ ఎనీథింగ్ ఆర్. అండ్ నాకు సిరివణల్ సీతారామ శాస్త్రి గారికి నాకు చాలా స్పెషల్ మెమరీస్ ఉన్నాయి. అంటే చెప్పి ఏదైనా ఎక్కడ చాలా ఇష్టం, కానీ ఎక్కడైనా చెప్పినా సరే మరీ నేనే ఆయన నేను మెచ్చుకున్నాడు అని కూడా నేనే చెప్పినట్టు ఉంటుంది, నేను చెప్పను. కానీ నా ఫ్రెండ్స్ కి నా ఫ్యామిలీ అందరికి మాత్రం చెప్పేసుకున్నా. నాకు ఆయన పైసా అప్పుడు ఫోన్ చేశారు, అండ్ అంటే ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన చాలా డ్రామాటిక్ గా మెచ్చుకున్నారు, కానీ అలాంటి బయటికి చెప్పుకోలేనంత మెచ్చుకున్నారు. అందుకని నేను మా అక్కకి అందరికి ఇమీడియట్ గా ఫోన్లు చేసి ఇప్పుడే సీతారామ శాస్త్రి గారు ఫోన్ చేశారు ఏమన్నారో తెలుసా అని అందరితో షేర్ చేసుకున్నాను. ఎందుకు ఆయన నుంచి ఆయన నా మధ్యలో 3 సార్లు నాకు చాలా సార్లు ఎప్పుడైనా సరే ఎవరైనా పక్కన నాకు ఫోన్ చేసి ఇంటికి ఎప్పుడు వస్తున్నాను అన్న, ఇదిగో నేను నా మనవరాలు అనేది నా మనవరాలు నేను నీకు పెద్ద ఫ్యాన్ తెలుసు కదా ఇంటికి రావు అయితే అని అడిగారు. సో అసలు మనకి అంత లెజెండరీ పర్సన్ చిన్నప్పటి నుంచి ఆ పేరు వింటున్నాం, ఆ పాటలు వింటున్నాం. ఆయన పైసా అప్పుడు సడన్గా 11:30 ఇప్పుడు లేట్ నైట్ ఫోన్ చేసి కృష్ణవంశీ గారు ఫోన్ చేసి శాస్త్రి గారికి ఫోన్ ఇస్తున్నా అన్నారు. శాస్త్రి గారికి ఎందుకు ఇస్తున్నారు ఏంటి నాకు ఏం తెలియదు. అంటే అది అప్పుడే ఆయన ఆయనకి కృష్ణవంశీ గారు అడాప్టెడ్ సన్ సీతారామ శాస్త్రి గారికి. అండ్ ఆయనకి సెంటిమెంట్ సినిమా రిలీజ్కి ముందు ఎడిట్ అయిన వెంటనే ఫస్ట్ లాక్ చేసిన వెంటనే చూపించడం ఆయనకి శాస్త్రి గారికి చూపిస్తారు. నాకు అదంతా తెలియదు, నాకు అప్పటికి ఆయన చూపిస్తున్నారని కూడా తెలియదు. నేనే అప్కమింగ్ స్టేజ్లో ఉన్నాను. అంటే శాస్త్రి గారు ఇంకా గుర్తు నాకు ఫస్ట్ రే 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 నాన్న ఫస్ట్ ఫోన్ ఎత్తున్న వెంటనే సార్ 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 అన్నా నేను. శాస్త్రి గారికి ఎందుకు ఇచ్చారో తెలియదు మాట్లాడారు. ఇట్స్ ద ఫస్ట్ టైం ఐ వాస్ స్పీకింగ్ టు హిమ్. అండ్ ఆయన అన్నారు వంశీకి రాయి దొరికితే రత్నంగా మారుస్తాడు, ఇక రత్నమే దొరికితే. సో అంటే ఆయన నేను మామూలుగా సినిమాలు చూసేవాడిని, చూసినప్పుడు నాకు నా వాళ్ళ అబ్బాయి కూడా యాక్టర్ అవుదాం అనుకుంటుంటే ఏముంది మా ఆవిడ అసలు సూపర్గా ఉంటాడు, మావిడ కూడా సినిమాకి పంపిద్దాం అనుకున్నాను. ఈ పైసా చూసిన తర్వాత అన్నాడు ఇప్పుడు ఇంకొంచెం రుద్దాలేమో అని అనిపిస్తుంది అన్నాడు. అండ్ దెన్ హీ ఆల్వేస్ యూస్ టు సే, అంటే ఆ తర్వాత నుంచి ఇంకా కాన్స్టెంట్గా ఒక రకంగా మా శ్యామ్ సింగ్ రాయ్ రషెస్ అవి కూడా చూసి ఫోన్ చేసాను. అప్పుడు పక్కనే ఉన్నాము ఫోన్ చేసినప్పుడు ఇమీడియట్ అంటే దానికి పాట గురించి సిచ్యువేషన్ చూపించాలని కొన్ని రషెస్ చూపించాను అప్పుడు ఫస్ట్ టైం చూసారు. చూసిన వెంటనే అతను
నంబర్ ఉందా అన్నారు, నాన్న దగ్గర నంబర్ ఉందా, ఉంది సార్, ఫోన్ కొట్టారు అంతే. అలా చూస్తున్నాను ఫోన్ తీసుకున్నారు, తీసుకొని నా దిష్టి దగ్గరలో ఉంది, అర్జెంట్గా అమ్మకి చెప్పి దిష్టి తీర్చుకో అని చాలాసేపు మాట్లాడారు క్యారెక్టర్ గురించి అన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా చెప్పారు నేను ఒక్కరికే ఫ్యాన్ని, అది నానికి. అండ్ ఆయన మాటల్లో అంటే ఇంకా ఆయన లిరిసిస్ట్ కూడా కాబట్టి ఆయన ఆయనకుండే చిన్న ప్రేమను ఎప్రిసియేషను ఆయన ఎక్స్ప్రెస్ చేయగలిగినంత అందంగా ఇంకెవరు ఎక్స్ప్రెస్ చేయలేరు అని అనిపించింది. అంటే నిజంగా కడుపు నిండిపోద్ది, ఆయన ఫోన్ చేసి ఒక మంచి మాట అన్నాడంటే అసలు కడుపు నిండిపోతుంది. అండ్ సో ఇట్స్ ఆల్ ఎ వెరీ ఇమోషనల్ మూమెంట్. చాలా ఎమోషన్స్ ఉన్నాయండి ఈ క్యారెక్టర్లో. అంటే బాసు మొత్తం అల్లరబ్బాయి అని అర్థం అయిపోయింది నాకు టీజర్ చూడగానే. బెంగాలీ మాట్లాడే తిరిగి కోబోడోర్ అంటే ఖబర్దార్ అంటారు, అది కొంచెం శ్యామ్ సింగరాయ్ అంటారు, సింగరాయ్ స్లాంగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎంత ఎంజాయ్ చేశారు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు అండ్ ఎంత హోమ్ వర్క్ చేశారండి? ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ హోమ్ వర్క్ అన్నది ట్రైయింగ్ టు రీక్రియేట్ వాట్ యు సా ఆల్రెడీ, దట్స్ ఆల్ ద హోమ్ వర్క్ ఇస్. సో నాకు నాకు శ్యామ్ అలా కనపడ్డాడు నాకు. చాలా మంది మన లుక్ క్రాక్ చేసినప్పుడు అలా మేమేదో రకరకాలు ట్రై చేసి ఇలా శ్యామ్ ఇలా ఫిక్స్ అయ్యామని మీరు అనుకుంటారేం కాదు. నాకు కథ చెప్పేటప్పుడు నాకు అక్కడ ఒక రింగ్ తో అక్కడ మేసన్ అలా కనపడ్డాడు, అది నాకు సూట్ అవుతుందా లేదా అసలు నా మేసన్ అలా తిరుగుతుందా లేదా ఇవన్నీ నాకు తెలియదు. నేను ట్రై చేసి చూసాం ఆ రోజు. నేను స్కెచ్ అనుకున్నాను అని మేము ప్రీ ప్రొడక్షన్ లో కూర్చొని నేను స్కెచ్ వేసుకుంటున్నాను అన్నమాట, ఇలా మీసం పెట్టాలి ఇలా వేసుకుంటాను. ఆయన ఒకసారి క్యారవన్ లోకి రాదు వెళ్తే ఎలా ఉంది అన్నారు, అది పోయింది. హీ డిజైన్డ్ హిస్ ఓన్ లుక్. ఆ శ్యామ్ ఎలా ఉంటాడు, ఎంత జెల్ పెట్టాలి, ఎలా పెడదాము, ఏంటి, సో అది స్కెచ్ లో నా అవసరం. షూట్ లో ఉన్నప్పుడు ఈ వాసు లుక్ నుంచి ఆ లుక్కి వెళ్ళా, అది అయిపోయింది ఆ రోజుతో. సో జస్ట్ గంట ముందే నా టీం అందరూ నన్ను ఇలా చూసారు, నేను క్యారవన్ కి వెళ్ళా. తర్వాత కంప్లీట్ వాసుగా ఒక పంచ గించాన్ని వేసుకుని వస్తున్నాను చెప్తున్నా ఇంటర్వ్యూలో మా ప్రొడక్షన్ మేనేజర్ ఒక అతను ఎవరో ఇలా నా ఎదురు వచ్చి ఈ ఎవడ అడ్డం పడుతున్నాడు అని తర్వాత ఆల్మోస్ట్ ఇలా క్రాస్ అవుతున్నప్పుడు రియలైజ్ అయ్యాడు, సార్ 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 అంటే కొంచెం షాక్ అవుతూ తిరిగాడు. సో ఇంత షాక్ మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంతకన్నా పెట్టుకుని అంతకు మించే సినిమా ఉంటుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. వారి ప్రతి అక్షరాన్ని మేము విశ్వసిస్తున్నాం. December 24th థియేటర్స్ లోకి రాబోతుంది శ్యామ్ సింగరాయ. వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ మూవీ. గో వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ అండ్ మేక్ ఇట్ అ హ్యూజ్ హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్.